MLC Kavitha maatladutunnaru ippudu live chuddam jajula bhimeshwari gariki MPP Mallapur Kaatipelli Sarojana gariki ade vidhanga Korupla TRS party Darisetti Rajesh gariki adhyakshulu Mallapur TRS party mandala adhyakshulu Tota Srinivas gariki Medpalli TRS party mandala adhyakshulu Nalla Tirupati Reddy gariki Ibrahim Patnam TRS party adhyakshulu Ellala Dasarath Reddy gariki Medpalli town party adhyakshulu Boyinpalli Chandrasekhar Rao gariki ade vidhanga Korupla town TRS party adhyakshulu సోదరులు అన్నమనిల్ గారికి యువ నాయకులు వేదిక మీద మాట్లాడినటువంటి సంజయ్ అన్న గారికి సోదరులు అదేవిధంగా ఇవాళ ఇంత ఎండలో ఉక్కపోతలో అనేక సంవత్సరాల తర్వాత కోరుట్ల టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా కలుసుకుంటా ఉన్నాను వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మీడియా మిత్రులు వేడి ఎక్కువ ఉన్నది క్షమించాలే కానీ మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం ధన్యవాదాలు ఇవాళ కోరుట్ల నియోజకవర్గం గురించి మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్టయితే 2009 నుండి కూడా మనకు పెట్టని కోటలాగా టిఆర్ఎస్ పార్టీకి గులాబీ కండువాను నిలబెట్టుకుంటూ మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉంచుకున్నారు అదేవిధంగా ఎట్లా అయితే అన్న విద్యాసాగర్ రావు గారిని గెలిపించుకుంటూ పోయినారో 4 ఎన్నికలు వచ్చినాయి 2009లో గెలిస్తే 2010లో ఉప ఎన్నిక 2014 అట్లానే 2018 అన్నిట్లో కూడా అన్నను గెలిపించుకుంటూ వచ్చినారు ఈ ఇన్ని సంవత్సరాల్లో వారిని నేను చూసిన విద్యాసాగర్ అన్న గారి దగ్గర మొట్టమొదటిది ఒక యువ రాజకీయ నాయకురాలుగా నేను నేర్చుకునేది ఏంటంటే నవ్వడం ఎవ్వరు కనపడ్డా మర్యాదపూర్వకంగా అందరినీ నవ్వుతూ ఆయన మాట్లాడింది కానీ ఆయన చిరాకు పడంగా అయితే నేను ఎప్పుడు చూడలే ఎవరి మీద యాష్టపడంగా నేను ఎప్పుడు చూడలే అవతలలో వచ్చి గరం గరం మాట్లాడినా కూడా అరే ఉండరా నాయన అన్న తమ్మి అని చెప్పి సర్దుకొని పోయి మాట్లాడి సమస్యను పరిష్కరించేటటువంటి మంచి వ్యక్తి ఓపిక ఉన్నటువంటి వ్యక్తి సహనం ఉన్నటువంటి వ్యక్తి మన విద్యాసాగర్ రావు గారు మరి వారి యొక్క పట్టుదల చూస్తే 1998లో 1998లో ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఓడిపోయిన తర్వాత అట్లానే రాజకీయాలను పట్టుకొనే ఉన్నారు తప్పితే ఎప్పుడు కూడా రాజకీయం విడిచిపెట్టి మళ్ళా నా పని నేను చేసుకుంటా అని పోలేదు గెలుపోటంలు వస్తుంటాయి పోతుంటాయి ఒక్కసారి ప్రజల మధ్యలో ఉండాలని నిర్ణయం తీసుకున్నాక ప్రజలను పట్టుకొని ఉన్నవాడే నాయకుడు అవుతాడు తప్పితే తిరిగి పోయినోడు నాయకుడు కాదు అట్లా పెద్దలు విద్యాసాగర్ రావు గారు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే ఓడిపోయినా మళ్ళా జెడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్లో ఫ్లోర్ లీడర్గా టీడీపీలో ఆనాడు ఉన్నారు వారు పనిచేసి అనేకమైనటువంటి అనుభవాన్ని వారు గడించింది మరి ఆ అనుభవం మొత్తం కూడా ఇవాళ కొత్తగా ఏర్పడ్డటువంటి జగిత్యాల జిల్లాలో ఉన్న కార్యకర్తలకు నాయకులకి టిఆర్ఎస్ పార్టీకి బలాన్ని ఇచ్చేందుకు వారి మీద కేసీఆర్ గారు పెద్ద బాధ్యత పెట్టి వారిని జిల్లా అధ్యక్షునిగా చేయడం జరిగింది మరి వారు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొదటిసారి కోరుట్ల రావడం వారిని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది జిల్లా నాయకులు అయిన తర్వాత మార్పు కనపడతా ఉన్నది జిల్లా కేంద్రంలో ఏ కార్యక్రమం జరిగినా అందరు ఎమ్మెల్యేలు వచ్చే విధంగా కొపిలీశ్వర్ అన్న గారు వచ్చినప్పుడు ప్రత్యేకించి అందరు కార్యకర్తలు ముఖ్య నాయకులు కూడా జగిత్యాల జిల్లా కేంద్రానికి వచ్చే విధంగా ఒక ఉత్సాహాన్ని నింపుతూ గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారు పనిచేస్తున్నారు మరింతగా వారు అదేవిధంగా పని కొనసాగించాలని చెప్పి జగిత్యాల జిల్లాలో ఉన్న అన్ని సెగ్మెంట్లలో అన్ని శాసనసభ్యులు మనమే గెలిచే విధంగా కార్యకర్తలందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి కోరుట్ల గురించి ప్రత్యేకంగా చూసినట్టయితే ఆనాడు ఇక్కడ రెండు డివిజన్లు కావాలని డిమాండ్ ఉండే కోరుట్ల డివిజన్ మెట్పల్లి డివిజన్ రెండిటికి రెండు కూడా రెండు రెవెన్యూ డివిజన్లను ఆనాడు కోరుట్ల విద్యాసాగర్ రావు గారి నాయకత్వంలో కేసీఆర్ గారిని చెప్పి ఒప్పించి మనం తెచ్చుకోవడం జరిగింది అంతేకాదు మరి మనకు 100-bedded హాస్పిటల్ కావాలి అంటే అదనంగా దాన్ని కూడా మనం మంజూరు చేసుకోవడం జరిగింది అదేవిధంగా అన్ని నియోజకవర్గాలలో ఒక్కొక్క ట్యాంక్ బండ్ కడతారు కానీ ఇక్కడ మాత్రం మెట్పల్లి కోటి కోరుట్ల కోటి రెండు మినీ ట్యాంక్ బండ్లను కూడా మనం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా
రెండు మున్సిపాలిటీలకు ఆనాడే 50-50 కోట్ల రూపాయలను మనం శాంక్షన్ చేసుకున్నాం. ఇంకా కూడా దాదాపు 30-35 కోట్ల పనులు కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నాయి. ఇంకా వచ్చేటటువంటి నిధులు కూడా చాలా ఉన్నాయి. ఇవాళ కోరుట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ నేను కోరుతున్నది ఒకటే, మంచి సిన్సియారిటీ సీరియస్నెస్ ఉన్నటువంటి నాయకత్వం సీనియర్ నాయకులు మన కోరుట్లలో ఉన్నారు. వారి ఆధ్వర్యంలో అనేక గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చిన్న పెద్ద సమస్యలు ఉంటే వచ్చి వారికి చెప్పుకొని పరిష్కరించుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక కుటుంబంలాగా చక్కగా మనం ఉన్నాం. ఇవాళ మన కార్యకర్తలందరూ గమనించుకోవాల్సింది ఒకటే, ప్రజలకు కోరుట్లలో ఇచ్చినటువంటి ప్రతి హామీని మనం చేసినాం. ఇంకా చేసేటివి కూడా చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఊర్లలో గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఉప సర్పంచులు ఒక్క మాట ఆలోచన చేసుకోవాలి. ఊరికాడ పొదు ఒక చాయబండి దగ్గర కూర్చొని అనేకమైన మాటలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. కానీ మీరు అడుగు వెనుకకు వేయొద్దు, ఎందుకంటే మనం ఎక్కడ తప్పియలే. మనము ఈ దేశంలో భారతదేశ రాష్ట్రం యొక్క మొత్తం చిత్రపటాన్ని మార్చి కొత్త రాష్ట్రాన్ని సృష్టించి ఇవాళ ఆ కొత్త రాష్ట్రాన్ని దేశంలో నంబర్1గా నిలబెట్టినటువంటి పార్టీ మనది. మనం దేనికి భయపడే అవసరం లేదు, చర్చకు వెనుకకు పోవాల్సిన అవసరం లేదు.